సభలో పాలు పంచుకోండి, కదలి రండి తీరాస కార్యకర్తలారా, పార్టీ కొరకు ప్రాణమిచ్చే త్యాగమూర్తులారా. చంద్రశేఖరుడు కూర్చిన రాజకీయ పరివారం తెలంగాణ రాష్ట్ర సమితి కోటకి ప్రాకారం. ఎదురు దెబ్బలెన్నైనా చెదరని దృఢ సంకల్పం, నిస్వార్థం నిజాయితీని దిద్దిన బలపం. కేసీఆర్ కలల కోట రక్షణ కవచాలు మీరు, రాజకీయ గ్రంథంలో జరగని వచనాలు. మీరట మీరే ప్రజాస్వామ్య శక్తి పీఠాలు, మీరే మీరే దేశానికి స్ఫూర్తి పాఠాలు. రండి 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 తరలి రండి, పరుగులు తీయండి, ప్రగతి నివేదన సభలో పాలు పంచుకోండి. కదలి రండి తేరాస కార్యకర్తలారా, పంటి కొరకు ప్రాణమిచ్చే త్యాగమూర్తులారా. ఉదయించిన కాంతి, ఒక్కొక్కరు ఒక దూతై వికసించిన శాంతి, ఒక్కొక్కరు ఒక ఇడుకై నిర్మించిన సౌధం, ఒక్కొక్కరు ఒక వాక్కై ఘోషించే వేదం, ఒక్కొక్కరు ఒక చిలుకై తలపించే మహార్ణవం, ఒక్కొక్కరు తేరా సాగుజమున గాంధీవం, ఒక్కొక్కరు ఒక అడుగై కదులుతున్న మహోద్యమం, ఒక్కొక్కరు టీఆర్ఎస్ చేతి వజ్రఖండం. సమరానికి ఆయుధాలు, శాంతికి తెలిపావురాలు, విజయానికి మైలురాళ్ళు కార్యకర్తలు. మీరే మీరే నిజమైన చక్రవర్తులు, తెరాస స్త్రీచరాస్తులు. ఎగురుతోంది ఎగురుతోంది మీరెత్తురు నిండా, చంద్రశేఖరుడు నాటిన ఆశయాల జెండా. కదులుతోంది ఖడ్గమై మీ ఒంట్లో కండ, గెలుపు తలుపు తెరిచే వరకు అలు పేరే కుండా. తలుపెక్కిన చీకటిని చీల్చే కత్తుల్లారా, ఎరుపెక్కిన సూర్యగోళ మంత శక్తుల్లారా. జై 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 కార్యకర్త, మా విజయ గాథలో నా నీదే ప్రముఖ పాత్ర. జై 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 కార్యకర్త, పలేరు ప్రత్యర్థులు నీ విజయ యాత్ర. రండి రండి పద పదండి, పరుగులు తీయండి, ప్రగతి నివేదన సభలో పాలు పంచుకోండి. కదలి రండి తేరాస కార్యకర్తలారా, పార్టీ కొరకు ప్రాణమిచ్చే త్యాగమూర్తుల. గుండె గుండెలో గులాబీ జెండాను ప్రతిష్ఠించిన వాడు, మరో మహాత్మునిలా అహింసనే ఆయుధంగా ధరించి పోరాటాన్ని నిర్మించినవాడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు మన కేసీఆర్. నాడు ఉద్యమాన్ని విజయతీరం చేర్చిన నాయకుడు, నేడు స్వరాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న పరిపాలనా దక్షుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్. 4.5 ఏండ్లలో ప్రపంచమే నివ్వెరపోయే ప్రగతిని సాధించింది. ఇది రైతు రాజ్యం అని ముడిసిపోతున్నారు వ్యవసాయదారులు, ఇది సంక్షేమ రాజ్యం అని సంబురపడుతున్నారు సామాన్య ప్రజలు, ఇది పెట్టుబడులకు స్వర్గధామమని ప్రశంసిస్తున్నారు పారిశ్రామికవేత్తలు, ఇది కులవృత్తుల జమానా అని జై కొడుతున్నాయి సబ్బండ వర్ణాలు. బహుజన సుఖాయ, బహుజన హితాయ అంటూ బంగారు తెలంగాణ బాటలో ముందుండి నడిపిస్తున్నాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్. వ్యవసాయ సంక్షోభాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన కేసీఆర్ రైతు సమస్యలకు సంపూర్ణ పరిష్కారాలను చూపించాడు. వ్యవసాయ రంగానికి ప్రాణాధారం నీరు, నీటి సమస్య పరిష్కారమైతేనే వ్యవసాయం పండుగవుతుంది, పల్లెలు సుసంపన్నమవుతాయి. ఇది కేసీఆర్ భావన. కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా మిషన్ కాకతీయతో వేలాది చెరువులు పునరుద్ధరించుకుంటున్నాం, ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నాం. పాలమూరు నుండి కరువును శాశ్వతంగా పారదోలేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును శరవేగంగా నిర్మిస్తున్నారు. ప్రపంచమే అబ్బురపడే రీతిలో బ్యారేజీలు నిర్మిస్తూ సొరంగాలు తవ్వుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. రైతన్నల ముఖాల్లో సంతోషం విరబూస్తున్నది, పల్లెజనం పండుగ చేసుకుంటున్నారు. వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు
24 గంటలు నిరంతరమైన నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతున్నది. కరెంటు, నీళ్లతో పాటు రైతుకు కావలసింది శాస్త్రీయ పరిజ్ఞానం. ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేందుకు భారీ సబ్సిడీలను అందిస్తున్నది. కేసీఆర్ అధికారంలోకి రాగానే 100,000 రూపాయల వరకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేసి పేద రైతుల కన్నీరు తుడిచింది. అసలు రుణాలు చేసే అవసరమే ఉండకూడదని ఆలోచించింది. ఆలోచనలోంచి ఉదయించిన పథకమే రైతు బంధు. రైతన్నలకు 2 పంటలకు ప్రతి ఎకరానికి 8,000 రూపాయల పెట్టుబడి సాయం ప్రభుత్వమే అందిస్తుంది. రైతు మరణిస్తే అతని కుటుంబం సంక్షోభంలో పడొద్దని రైతు బీమాను ప్రవేశపెట్టిన ఒకే ఒక్కడు మన కేసీఆర్. ఏ ఆడబిడ్డ మంచినీళ్ల కోసం తెల్లారంగన బిందె పట్టుకుని తిరగవలసిన దుస్థితి ఉండకూడదు. ప్రతి ఇంటికి పరిశుభ్రమైన నదీ జలాలు నల్లాల ద్వారా ఇస్తానని ప్రతిజ్ఞ చేసిన సాహసం మన కేసీఆర్. తను సిద్దిపేటలో విజయవంతం చేసిన పథకాన్ని రాష్ట్రమంతటా మిషన్ భగీరథ అనే పేరుతో అమలులోకి తెచ్చింది. 150,000 కిలోమీటర్ల పొడవైన పైపు లైన్ రాష్ట్రమంతటా నేడు విస్తరించింది. ఈ పైపు లైన్ పొడవు భూమి చుట్టుకొలత కన్నా 3 రెట్లు ఎక్కువ. ఈ పైపు లైన్ తో పాటు ఆప్టికల్ ఫైబర్ ని కూడా వేయడంతో రానున్న రోజుల్లో ఇంటింటికి ఇంటర్నెట్ కూడా అందుబాటులోకి వస్తుంది. పల్లెల అభివృద్ధే దేశం అభివృద్ధి అని నమ్మిన నాయకుడు కేసీఆర్. సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లే కాదు, ప్రతి కులవృత్తి ఒక గొప్ప నైపుణ్యమే అని చాటి చెప్పింది. కులవృత్తుల వారందరూ మహోన్నతమైన మానవ వనరులే అని, వాళ్లకు ప్రోత్సాహం అందిస్తే కోటానుకోట్ల రూపాయల సంపదను వాళ్లు సృష్టిస్తారని, ఈ సమాజాన్ని సంపద్వంతం చేస్తారని కేసీఆర్ సిద్ధాంతం. పేద పిల్లలకు కడుపు నిండా బువ్వ పెట్టి కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ఎత్తున గురుకులాలను ప్రారంభించారు. ప్రతి విద్యార్థిపైన ప్రభుత్వం ఏటా 125,000 రూపాయలు ఖర్చు చేస్తున్నది. తెలంగాణ గురుకులాలలోని విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభా పాఠవాలను చాటుతున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ తమ ప్రభుత్వ బాధ్యత అని, ప్రజావైద్యం బలోపేతం చేసేందుకు కేసీఆర్ అనేక చర్యలు చేపట్టారు. సర్కార్ దవఖానాల మీద నేడు ప్రజలకు విశ్వాసం పెరిగింది. కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. తల్లి బిడ్డల క్షేమం కోరి ఇస్తున్న కేసీఆర్ కిట్స్ తో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. తెలంగాణ ప్రజలకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు జరిపించి హెల్త్ ప్రొఫైల్ ఆఫ్ తెలంగాణను తెలంగాణ ప్రభుత్వం తయారు చేస్తున్నది. మొదట ప్రజలందరికీ కంటి పరీక్షలు జరిపేందుకు కంటి వెలుగు అనే పథకం ప్రారంభించింది. కంటి అద్దాలు, మందులు ఉచితంగా పంపిణీ చేయటంతో పాటు శస్త్రచికిత్సలు కూడా జరిపిస్తున్నది. ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా ముందడుగు వేస్తున్నది. ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి ముఖంలో సంతోషం అనే ఆశయంతో అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలైన బతుకమ్మ, బోనాలు, రంజాన్, క్రిస్టమస్ పండుగలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నది. ఈ పండుగల సందర్భంగా పేద ప్రజలకు కొత్త బట్టలు కానుకగా ఇస్తున్నది. పేద ఆడపిల్లల పెండ్లికి ప్రభుత్వమే పెద్దయ్యి నిలుస్తున్నది. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకంతో 116 రూపాయలు పెండ్లి ఖర్చుల కోసం ఇస్తున్నది. సంక్షేమ ఫలాలు అందుకుంటున్న పేద ప్రజలు కేసీఆర్ మా ఇంటి పెద్ద కొడుకు అని ప్రేమగా చెప్పుకుంటున్నారు. పేద ప్రజల ఇల్లంటే ఒక్క అర్రల ఇరికి ఇరికి బతుకుడు కాదని, ఆత్మగౌరవంతో అన్ని సౌకర్యాలతో జీవించాలని, దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజల కోసం 2 బెడ్రూమ్ల ఇండ్లను పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో నిర్మించి ఉచితంగా అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. 40,000 కోట్లతో 40కి పైగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ. సంక్షేమంలో ఇది స్వర్ణయుగమని దేశవ్యాప్తంగా తెలంగాణను ప్రశంసిస్తున్నారు.
నాలుగేళ్లలోనే తెలంగాణ పారిశ్రామిక రంగంలో అగ్రశ్రేణి రాష్ట్రంగా గుర్తింపు పొంది టిఎస్ ఐపాస్ చట్టం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నది. అంకుర సంస్థలకు టీ హబ్ అండగా నిలుస్తున్నది. చారిత్రాత్మకమైన మన హైదరాబాద్ నగరం ఆధునిక హంగులతో విశ్వ నగరంగా రూపుదాల్చుతున్నది. మన భాగ్యనగరాన్ని కాలుష్య రహితంగా మార్చడం కోసం మూసి సుందరీకరణ జరుగుతున్నది. కాంక్రీట్ జంగిల్గా కాకుండా మోస్ట్ లవబుల్ అండ్ లివబుల్ సిటీగా ప్రభుత్వం హైదరాబాదును రూపొందిస్తున్నది. భవిష్యత్ తరాలకు నిర్మలమైన పచ్చని పర్యావరణాన్ని అందించాలని, రాష్ట్రంలో పచ్చదనాన్ని 33% పెంచాలనే లక్ష్యంతో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. సంపన్నమైన గ్రామాలు ఎక్కడుంటాయి అంటే తెలంగాణలో ఉంటాయి అని ప్రపంచం మన గురించి చెప్పుకుంటుంది. కేసీఆర్ నాయకత్వంలో పురోగమిద్దాం, బంగారు తెలంగాణను నిర్మిద్దాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. నివేదన సభలో పాలు పంచుకోండి, కదలి రండి తీరాసా కార్యకర్తలారా, పార్టీ కొరకు ప్రాణమిచ్చే త్యాగమూర్తులారా, చంద్రశేఖరుడు కూర్చిన రాజకీయ పరివారం తెలంగాణ రాష్ట్ర సమితి కోటకి ప్రాకారం. ఎదురు దెబ్బలెన్నైనా చెదరని దృఢ సంకల్పం, నిస్వార్థం నిజాయితీని దిద్దిన బలపం. కేసీఆర్ కలల కోట రక్షణ కవచాలు మీరు, రాజకీయ గ్రంథంలో జరగని వచనాలు మీరట మీరే, ప్రజాస్వామ్య శక్తి పీఠాలు మీరే, మీరే దేశానికి స్ఫూర్తి పాఠాలు. రండి 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 తరలి రండి, పరుగులు తీయండి ప్రగతి నివేదన సభలో పాలు పంచుకోండి, కలరి రండి తేరాసా కార్యకర్తలారా, పంటి కొరకు ప్రాణమిచ్చే త్యాగమూర్తులారా. ఒక్కొక్కరు ఒక ప్రమిదై ఉదయించిన కాంతి, ఒక్కొక్కరు ఒక దూతై వికసించిన శాంతి, ఒక్కొక్కరు ఒక ఇడుకై నిర్మించిన సౌధం, ఒక్కొక్కరు ఒక వాక్కై ఘోషించే వేదం, ఒక్కొక్కరు ఒక చిలుకై తలపించే మహానవం, ఒక్కొక్కరు తేరాసా కుజమున గాంధీవం, ఒక్కొక్కరు ఒక అడుగై కదులుతున్నవా.